पक्कने कृष्णा नदी नल्लगोंडा जिल्ला नल्लगोंडा जिल्लानु वरुसुकुंटू पार्तदी सागुनीटि कष्टालु तागुनीटि कष्टालु इक्कडि नायकुलु मात्रं पेद्द पेद्द नायकुलैना रिजर्वायर्लु कट्टलेदु इक्कड इंटिंटिकि तागुनीळ्ळु इच्चे प्रयत्नं चेयलेदु केसीआर प्रभुत्वं वच्चेदाका सागुनीटि विषयंलो तागुनीरु विषयंलो आलोचन जरगलेदु कानी ई रोजु केसीआर प्रभुत्वं वच्चिन तर्वात चेर्लगूडेम शिवन्नगूडेम रिजर्वायर् శాశ్వతంగా 2.5 లక్షల ఎకరాలకు ఈ ప్రాంతంలో నీళ్ళిచ్చే విధంగా డిజైన్ చేయబడి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నది. దాంతో పాటు లక్ష్మణాపల్లి రిజర్వాయర్, దాంతో పాటు ఇంకా చాలా చెరువులు నింపే కార్యక్రమాలు. 323 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద ఆనాడు తాంబాలల్లాగా ఉన్న చెరువుల్ని ఈ రోజు బ్రహ్మాండంగా గంగాలల్లాగా మార్చుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నాం. ఒకే ఒక్క మునుగోడు నియోజకవర్గంలో 113,000 మంది రైతు బిడ్డలకి రైతన్నలకి రైతు బంధు రూపంలో మీకు బ్రహ్మాండంగా ఈ రోజు సహాయం అందుతా ఉన్నది. అదే మాదిరిగా మనం ఈ రోజు రైతు బీమా ప్రపంచంలో ఎక్కడా లేదు. రైతు బీమా ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి భరోసా ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకెవరు దరఖాస్తులు ఇవ్వలేదు, మాకెవరు దండాలు పెట్టలేదు, ధర్నాలు చేయలేదు. రైతు బిడ్డ కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారి ఆలోచించి గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వారం రోజుల లోపల పంపుతున్న నాయకుడు భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఒక్క మన నియోజకవర్గంలో మీకు తెలిసి ఎట్లాంటి గోస ఉండెనో, తాగునీటి కష్టాలు పరిష్కరించుకున్నాం, కరెంటు కష్టాలు పరిష్కరించుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక? అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చింది? అసలు ఈ సమయంలో 4 ఏళ్ల తర్వాత ఏ కారణం చేత వచ్చిందంటే నాకు అర్థమైంది ఒకే ఒకటి, ఏ ఫ్లోరోసిస్ కోసమైతే, ఏ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసమైతే 19,000 కోట్లు ఇవ్వండి మోడీ గారు అని ఆనాడు నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిందో దానికైతే ఒక్క పైసా కూడా మోడీ గారు ఇయ్యరు. కానీ 18,000 కోట్ల కాంట్రాక్టుకు మాత్రం ఒక నాయకుణ్ణి ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి మాత్రం ఈ ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం. ఈరోజు 1,000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్టుల్లో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే ఒక అతి విశ్వాసంతో ఉండే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఈ ఎన్నిక. యాదవ సోదరులకి బ్రహ్మాండంగా ఇప్పటికే 5,765 యూనిట్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే నిన్న మొన్న నాకు ఇద్దరు ముగ్గురు యాదవ సోదరులు ఇక్కడికి వెళ్ళి మెసేజ్లు పంపిన్నారు మునుగోడుకి వెళ్ళి, అన్నా రెండవ విడత గొర్రెల పంపిణీకి గాను మాకు డబ్బులు పడ్డాయి బ్యాంకులల్లా, కానీ ఎందుకో ఫ్రీజింగ్ పెట్టినరు మా అకౌంటును, వాపసు పోతాయని ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారా లేదా అంటున్నారా? వాళ్ళు లంగాలు నమ్మకుర్రి, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు, ఇచ్చే తెలివి లేదు. ఎవరన్నా పైసలు ఇచ్చి వాపసు తీసుకుంటుందా గవర్నమెంట్? ఎందుకు ఇచ్చి ఫ్రీజ్ పెట్టినామంటే ఒకటే కారణం, మీరు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోయి గొర్రెలు కొనుక్కోవాలి, లేకపోతే ఆయనతో ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి ఆయనతో దావతులు చేసుకుంటే పైసలు ఒడిచిపోతాయని. అంత తప్ప మీకు పైసలు ఇచ్చి వాపసు తీసుకునేంత సంస్కారం లేని ప్రభుత్వం కాదు. బరాబర్ మా యాదవ సోదరులు, మా యాదవ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ పైసలైతే మీ ఖాతాలో పడ్డాయో మీ ఖాతాలోనే ఉంటాయి. మీరు గొర్రెలు తెచ్చుకోవడానికే వాటిని ఇచ్చినాం, వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా నేతన్నలు ఉన్నారు ఇక్కడ, మా నేత కార్మికులైన సోదరులు, వారందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలు కొయ్యలగూడెంలో ఉండొచ్చు, గట్టుప్పల్లో ఉండొచ్చు, చండూరులో ఉండొచ్చు, ఇంకో కాడ ఉండొచ్చు, ఒక్క మాట ఆలోచన చేయండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. 75 ఏళ్లలో చేనేత మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి, దుర్మార్గపు ప్రధానమంత్రి, చేనేతకు మరణ శాసనం రాసిన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు చేయని దుర్మార్గాన్ని, ఆయన కంటే ముందున్న 14 మంది ప్రధానమంత్రులు కనీసం ఆలోచించని దుర్మార్గమైన విధానాన్ని తీసుకొచ్చి చేనేతకు మరణ శాసనం రాసి ఈరోజు 5% జీఎస్టీ వేసిండు. దబ్బన మునుగోడులో ఉండే నేతన్నలు మీరు పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ 5% పన్ను 12% అవుతుంది, 12 పోయి 28% అవుతుంది, చేనేత బంద్ అయిపోయే రోజు వస్తుంది. మోడీ గారేమో ఒకవైపు చేనేతకు మరణ శాసనం రాస్తా ఉన్నాడు, అన్ని రద్దు చేస్తున్నాడు,
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు రద్దు చేసింది మోడీ, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు చేసింది మోడీ. అదేవిధంగా నేతన్నకిచ్చే బీమా పథకం బంకర్ బీమా యోజన మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నదని దాన్ని కూడా తీసి పారేసిండు. ఒక్కటంటే ఒక్క పని, నేత కార్మికులకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయని మోడీని గౌరవిద్దామా? లేదా చేనేత మిత్ర పేరుతో మీకోసం నూలు మీద రసాయనాల మీద 40% సబ్సిడీ ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గౌరవిద్దామా? నేతన్నకు చేయూత పేరిట మీకోసం మీరు 1 రూపాయి వేసుకుంటే 2 రూపాయలు ప్రభుత్వం వేసి బ్రహ్మాండంగా మీకు కరోనా సమయంలో 100 కోట్ల రూపాయలు మీకు అందించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కొట్టేద్దామా? నేతన్నకు బీమా తెచ్చి నేతన్న చనిపోతే 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి అందించే విధంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ కోటేద్దామా? ఉన్న పథకాలన్నింటినీ రద్దు చేసిన మోడీ కోటేద్దామా? ఆలోచించండి మా నేతన్నలారా. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగినారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా, బరాబర్ గెలుస్తున్నామని చెప్పిన సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకొకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకొకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను, ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను.